करोना महम्मारी की अग्र राज्यालु सैतं गज गज वणिकिपोतున్నాయి అందర్నీ అంతలా ఇబ్బంది పెడుతూ వణికిస్తున్న కరోనా వైరస్ ఓ బామ్మ విషయంలో మాత్రం తోక ముడిచింది మనోధైర్యం కలిగిన వారు కరోనాను జయించవచ్చని నిరూపించిన కర్నూలు జిల్లాలోని ఓ బామ్మపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం కర్నూలు జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాల నృత్యం చేస్తోంది ఈ నేపథ్యంలో వయసు మీరిన వారికి కరోనా వస్తే ఇక కాటికి వెళ్ళాల్సిందే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది అయితే గుండె ధైర్యం ఉన్న వారిని కరోనా వైరస్ చిటికెన వేలు కూడా కదిలించలేదని ఓ బామ్మ నిరూపించింది ఇక్కడ మీరు చూస్తున్న ఆవిడ ఏదో ఆశామాషి బామ్మ అనుకుంటే మీరు పప్పులో కాలిసినట్లే జొన్న రొట్టెలు రాగి సంకటి తిని పెరిగిన శరీరంతో 105 నాట్అవుట్ గా నిలబడమే కాకుండా తాజాగా కరోనా మహమ్మారి బారిన పడి కోలుకుని ఇంటికి చేరి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది వీల్చైర్లో విజయ చిహ్నం చూపుతూ నవ్వుతూ వస్తున్న ఈ బామ్మ పేరు మోహనమ్మ ఈ కాలంలో ఇంత వయసులో ఎటువంటి అనారోగ్యం లేకుండా ఎంతో సంతోషంగా హాయిగా జీవిస్తున్న ఈ పెద్దావిడ ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటుంది వయసులో ఆరోగ్యంలో యువతతో పోటీ పడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ముసలావిడ రికార్డు సృష్టించింది మా అమ్మగారి పేరు బి మోహనమ్మ గారు ఆమెకి 105 సంవత్సరాలు ఆమెకి ముగ్గురు కొడుకులు 5 మంది బిడ్డలు ఉన్నారు నేను లాస్ట్ వాడిని నా పేరు జయదాస్ నాయుడు ఆమెకి రీసెంట్గా కరోనా వచ్చింది 14 రోజులు క్వారంటైన్లో ఉన్నారు అక్కడ హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా బాగా చూశారు ఈమె 105 సంవత్సరాలు ఉన్నా కూడా అంత కరోనాను జయించి మా ఇంటికి వచ్చిందంటే అసలు కరోనా వచ్చిందంటేనే మేము నమ్మకం కోల్పోయినాము 105 సంవత్సరాలు మళ్ళీ తిరిగి వస్తుందో లేదో మా అమ్మని కానీ దేవుని వల్ల వాళ్ళ డాక్టర్ల సేవకి వల్ల మా అమ్మ తిరిగి మళ్ళీ మాకు దక్కింది కర్నూలులో కరోనా పరీక్షలు నిర్వహించే సమయంలో బామ్మగారికి కూడా పాజిటివ్గా నిర్ధారణ అయింది ఆమెను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కోవిడ్ వార్డులో చేర్పించారు కుటుంబ సభ్యులు దీంతో ఇక బామ్మగారిపై కుటుంబ సభ్యులందరూ పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు అయితే కరోనాని జయించి బామ్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవడంతో అందరూ ఆనందాశ్చర్యాలకు గురయ్యారు తన ఆరోగ్య రహస్యానికి కారణం అప్పట్లో తిన్న కల్తీ లేని ఆహారమే అంటోంది బామ్మ అప్పుడు వయసు కదా బాగా తిన్నాను తిండి బాగా తిన్నాను ఇంకా నేను తిండి లేదు ఆ తిండి లేకుంటే ఈ రకంగా ఉండను నేను ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు ముగ్గురు కొడుకులు 5 మంది బిడ్డలు ఆరోగ్యం బాగుంది ఇప్పుడు బాగుంది నాయన కొంచెం చిరుగులా కూడా పిల్లలకి అవస్థ పెట్టను నేను పడే బాధ వాళ్ళకెందుకు వెళ్ళు వాళ్ళు కష్టాలు చేసి నాకు ఆరోగ్యంగా పెట్టినారు కాబట్టి వాళ్ళని తలుచుకొని తింటా భూజేమిలా గుర్తుంటా మొక్కవని ఆత్మవిశ్వాసంతో గుండె ధైర్యం ఉంటే ఏ వైరస్ మనిషిని ఏమీ చేయలేదని ఓ వృద్ధురాలు నిరూపించింది హ్యాట్స్ ఆఫ్ టు మోహనమ్మ బామ్మ